మాజీ మంత్రి వర్యులు పసుపులేటి బాలరాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల సుబ్బన్న ఆధ్వర్యంలో హైదరాబాద్లో అత్యాచారం హత్యకు గురైన దిశకు నివాళిగా సోమవారం నర్సీపట్నంలో వివిధ కళాశాల విద్యార్థినులు ర్యాలీ నిర్వహించారు. రీతిలో మనం స్త్రీలను దేవతలుగా కొలుచుకుంటాం, దేవతలుగా మనం పూజిస్తాం. అటువంటి దేవతలుగా పూజింపబడేటువంటి స్త్రీలు ఇటువంటి చర్యలకి, ఇటువంటి దారుణాలకి పాపం వారు గురవుతూ ఉన్నారనంటే చాలా బాధాకరమైనటువంటిది. ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తున్నారు, ప్రతి ఒక్కరూ ఇటువంటి చర్యల్ని ఖండిస్తున్నారు. ఖచ్చితంగా అందరం కూడా, మానవ సమాజం అంతా కూడా బాధపడే రీతిలో ఇటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఆ చర్యలకు పాల్పడినటువంటి వారికి కఠినమైనటువంటి చర్యలు, కఠినమైన నేరం చేసిన వారికి పైన కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. జరిగిన ప్రాణాన్ని తీసుకురాలేరు ఎవరు కూడా, కానీ చనిపోయినటువంటి దిశ అనే పేరుతో పిలువబడేటటువంటి ఆ వెటర్నరీ డాక్టర్ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మనోధైర్యంగా ముందుకెళ్లాలని వారి సానుభూతి తెలియజేస్తూ, నేరస్తులు ఎవరైనా కూడా, ఎటువంటి చర్యలకు పాల్పడేటువంటి ఎవరైనా, ఎంతటి వారైనా ఎలాంటి ప్రలోభాలకి తలొగ్గకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి వారు ఖచ్చితంగా చేపడతారని నేను భావిస్తూ, ఇటువంటి చర్యలు జరిగిన తర్వాత కాకుండా జరగకుండా ముందస్తుగా మనం జాగ్రత్తలు తీసుకునే దానికి, ఎవరైతే దాని చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందో అటువంటి వారు సకాలంలో మేల్కొనాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి నేను భావిస్తాను. ఒక యువ వైద్యాధికారిని, దిశ అనే అమ్మాయిని శంషాబాద్ ప్రాంతంలో నలుగురు మృగాళ్ళు అత్యంత దారుణంగా పైశాచకంగా మానభంగం చేయటమే కాకుండా ఆమెను అత్యంత కర్కశంగా చాలా నీచాతినీచంగా ఆమెను హత్య చేయటం చాలా సభ్య సమాజం తల వంచుకునే ఇదిగా ఆ మృగాళ్ళు ప్రవర్తించారు. మరి ఈ యొక్క సంఘటన మొత్తం భారతదేశం యావత్తు కూడా అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మరి ఈరోజు కూడా నర్సీపట్నంలో విద్యార్థినులు చాలామంది ఉవ్వెత్తున పాల్గొని స్వసిద్ధంగా పాల్గొని వారికి ఇటువంటి ద్రోహుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు మౌన ప్రదర్శన చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ సంఘటన చాలా పాక విశ్వాసం అది, అటువంటి చర్యలను అందరూ కూడా మరి ఖండించాలి. భవిష్యత్తులో అటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు మరి ముందస్తుగానే తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా వారి కుటుంబ సభ్యులు జరిగినట్టుగా ఈరోజు అందరూ కూడా భావిస్తూ చాలా బాధాతృదయాలతో ఉన్నారు వారు. మరి ఆ అమ్మాయికి, ఆ దిశ అనే అమ్మాయికి ఆత్మశాంతి కలగాలని చెప్పేసి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి 100 నెంబర్ ఉంది, దాన్ని కూడా పోలీసులు సకాలంలో స్పందించుకోవడం కూడా కొద్దిగా బాధాకరమైన విషయం. మరి వాళ్ళు కూడా సకాలంలో స్పందించి ఉండుంటే మరి ఆ సంఘటన జరిగి ఉండేది కదని చెప్పేసి మరి అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఏకే ఫ్యామిలీ రెస్టారెంట్ నోరూరించే రుచులతో ఇప్పుడు మన నర్సీపట్నం శ్రీకృష్ణ ప్యాలెస్ లో ఏకే ఫ్యామిలీ రెస్టారెంట్ టిఫిన్స్, ఇండియన్స్, చైనీస్, తందూరి, వెజ్ అండ్ నాన్ వెజ్ మీల్స్ కలదు. ఏకే ఫ్యామిలీ రెస్టారెంట్ శ్రీకృష్ణ ప్యాలెస్, నర్సీపట్నం మెయిన్ రోడ్.